హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు కూడా ఎప్పట్లాగానే మంచి మంచి టిప్స్ ఉన్నాయండి వీడియోలో. చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. పప్పులు పురుగు పట్టకుండా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము. తెచ్చుకున్న తర్వాత కాస్త ఎండలో పెట్టుకుంటే గనక మనకి పురుగు అనేది పట్టదండి. ఎండాకాలం అయితే గనక ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోవచ్చు. అదే చలికాలం వర్షాకాలంలో అయితే గనక పప్పులు మనం కొన్నప్పుడే కొంచెం ఎలాగైనా మెత్తబడినట్టు అలా అనిపిస్తాయి కదండి. అలాంటప్పుడు త్వరగానే బూజు కానీ పురుగు కానీ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడే మనం సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు అండి. పురుగు పట్టకుండా వెల్లుల్లి రెబ్బల్ని, రెండు రెబ్బల్ని ఈ విధంగా ఒలిచి పప్పులో పెడుతున్నాను చూడండి. సింపులే కదండి. ఆ వెల్లుల్లి ఘాటుకి పురుగులు అనేది అస్సలు రావు. తప్పకుండా ట్రై చేయండి. కొంతమంది ఇంట్లో ఏంటంటే ఒక నెలకు సరిపడా సరుకులు తెచ్చుకున్నా సరే సగం సరుకులు అయిపోయేసరికి చివరిలో కొంచెం ఇలా తుట్టెలు కట్టినట్టు పురుగు పట్టినట్టు అలా అనిపిస్తుంది. అందుకే ఎప్పుడైనా సరుకులు తెచ్చుకోగానే ఈ విధంగా చేసి చూడండి. టిప్ బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ అండి. ఇంట్లో మనం పండుగలప్పుడు అలాగే మంగళవారం కానీ శుక్రవారం కానీ ధూపం వేసుకుంటాం కదండి. ధూపం అనేది మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడానికి, చెడు గాలి పోవటానికి మనం ధూపం అయితే వేస్తాము. అలా ధూపం వేయడానికి బొగ్గుల్నే మనం ఎక్కువగా వాడుతుంటాం కదండి. అలా కాకుండా చక్కగా మనం ఇలా కొబ్బరి చిప్పను కూడా వాడుకోవచ్చండి. కొబ్బరి తీసిన తర్వాత చిప్పల్ని చక్కగా ఎండబెట్టుకొని ఈ విధంగా రెడీగా ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా స్టవ్ పైన పెడితే కాసేపటికి ఈ విధంగా బొగ్గులాగా తయారవుతుంది. మనం కొనుక్కొచ్చుకున్న బొగ్గుల్ని మళ్ళీ నుప్పుల్లాగా తయారు చేయడమే కష్టమండి. ఇలా కొబ్బరి చిప్పుతో ధూపం వేసుకోవడమే నాకైతే చాలా ఈజీ అనిపించింది. ఇలా నేను శుక్రవారం అయితే ఈవినింగ్ టైంలో అండి, అలాగే పండుగలప్పుడు కూడా ఈ విధంగానే ధూపం వేసుకుంటూ ఉంటాను. చాలా బాగుంటుంది. అంతేకాకుండా వర్షాకాలం చలికాలంలో అయితే పూజలు చేసినా చేయకపోయినా సరే అప్పుడప్పుడు ఇలా ధూపం వేసుకుంటూ ఉంటే ఇంట్లో మంచి వాసన వస్తూ ఉంటుందండి. ఎంత లేదైనా కొంచెం ఇంట్లో మాగుడు వాసన అది వస్తూ ఉంది కదా, ఈ ఐడియా కూడా బాగుంది కదండి, ట్రై చేయండి. ఇప్పుడు థర్డ్ టిప్ చూద్దాం. ఇంట్లో కాకరకాయలు ఎక్కువగా ఉంటే నేను ఫాలో అయ్యే టిప్ని మీకోసం కూడా షేర్ చేస్తున్నానండి. మొత్తం ఒకేసారి వండలేము అని చెప్పేసి సగం కాయలను అయితే మనం కారం చేసేసుకొని మిగతాయి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఉండవండి, త్వరగా కుళ్ళిపోవడము పండిపోవడము జరుగుతూ ఉంటుంది. దానికోసమే నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను. ఇక్కడ ఇంకో టిప్ అండి. కాకరకాయను కట్ చేస్తుంటే చూడండి, లోపల నుండి పురుగులు వస్తున్నాయి. కాయ చూడడానికి బాగుందండి, ఎక్కడైనా సరే పండినట్టు కానీ పుచ్చు కానీ ఏమీ కనిపించలేదు. అయినా సరే లోపలైతే ఈ విధంగా తెల్లటి పురుగులు అయితే ఉన్నాయి. ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఎప్పుడైనా సరే కట్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి మీరు కూడా కట్ చేసుకుంటారని చెప్పానండి. కాకరకాయని ఇప్పుడు శుభ్రంగా కడిగేసి కట్ చేశానండి. ఆరబెట్టేశాను, తడి లేకుండా ఆరబెట్టేసి కట్ చేసి నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నానండి. డీప్ ఫ్రై చేసేసాను. మా ఇంట్లో కొద్దిగా చేదు ఉన్నా తినేస్తారండి, ఇబ్బంది లేదు. ఒకవేళ చేదు తినరు అనుకుంటే లోపల ఉన్న గింజలు తీసేసి అలాగే కొంచెం ఉప్పు పసుపు వేసి గట్టిగా పిండి ఆ తర్వాత ఫ్రై చేసుకుంటే చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడైతే నేను సగం అయితే ఈ విధంగా కారం చేసేసాను. ఆ తర్వాత సగాన్ని ఏం చేశాను ఇప్పుడు మీకు చూపిస్తానండి. మొత్తం ఒకే రకమైన కారం చేసే కన్నా కూడా ఈ టిప్ ట్రై చేయండి. మనకి కాకరకాయలు వేస్ట్ అవ్వు, మళ్ళీ మనం కొన్ని రోజుల తర్వాత ఇంకోలాగా చేసుకోవచ్చు. ఇలా బాక్స్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చక్కగా 15 రోజుల వరకు కూడా బాగుంటాయండి. కాయలు పండిపోయాయని పడేసే కన్నా కూడా నాకు ఈ టిప్ అయితే చాలా నచ్చిందండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ అండి. ఇంట్లో తడిబట్ట పెట్టుకోవడానికి మనం నీళ్ళల్లో ఫెనాయిల్ కానీ లైజాల్ కానీ అది వేస్తూ ఉంటాము ఫ్లోర్ క్లీనింగ్ కోసమని. అవన్నీ ఏమీ అవసరం లేదండి, సింపుల్గా ఈ విధంగా చేసేయండి. చాలా క్లీన్గా ఉంటుంది, ఇల్లంతా మంచి సువాసనతో ఉంటుంది. దీనికోసం మనకు కావాల్సింది మెయిన్గా కల్లుప్పండి. కల్లుప్పు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోగొట్టడానికి బాగా పనిచేస్తుందండి. తుడిచే నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి తుడిస్తే చాలా మంచిది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే కల్లుప్పుతో పాటు ఈ విధంగా కొద్దిగా పసుపు, ఇంకా కొంచెం కర్పూరం అండి, ఒక 4 పిల్లల కర్పూరం ఈ విధంగా కల్లుప్పులో వేసి కలుపుతున్నాను. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా చక్కగా ఇల్లంతా నీట్గా క్లీన్ అవుతుంది. అలాగే వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లోకి చిన్న చిన్న నుసుములు అలాగే ఈగలు కూడా వస్తూ ఉంటాయి, అవి కూడా రావండి. మనం తుడిచే నీళ్ళల్లో ఇది కొద్దిగా వేస్తే చాలన్నమాట, ఆ విధంగా చక్కగా క్లీన్ అవుతుంది. ఇల్లు తుడిచిన ప్రతిసారి కూడా ఈ విధంగా కొద్దిగా వెయ్యండి, ఒక స్పూన్ దాకా ఉంటుందండి, అది వేస్తే చాలు. మనకి ఇంట్లో మంచి వాసన రావాలి అంటే కొద్దిగా కంఫర్ట్ అండి. ఇవన్నీ వేసేసి చక్కగా ఇల్లు తుడుచుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుందండి. పసుపు కర్పూరం మనం ప్రతిసారి వెతుక్కునే పని లేకుండా ఒకేసారి కలిపి ఈ విధంగా ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. బాగుంది కదా. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, ఫిఫ్త్ టిప్ చూద్దాం. తెల్ల బట్టల్ని నానబెట్టేటప్పుడు ఈ విధంగా నానబెట్టుకుంటే మనకి చక్కగా మురికి అంతా ఈజీగా పోతుందండి.
దీనికి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో నేను అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు నన్ను ఒక్కసారి కమెంట్ సెక్షన్లో అడిగితే నేను లింక్ని షేర్ చేస్తాను. బాగా మురికి పట్టిన తెల్ల బట్టలు అయినా సరే ఇలా నానపెట్టి బతుకండి. మురికి అంతా ఆ నానినప్పుడే పోతుందండి, దాదాపుగా అంతా పోతుంది. తర్వాత మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు. చూడండి, ఒక గంట నానేసరికి మురికి అంతా ఈ విధంగా నీళ్ళల్లోకి వచ్చేసి నీళ్లు ఎర్రగా వచ్చేసాయి. ఈ నీళ్ళల్లో నేను సర్ఫ్తో పాటు ఏమేమి వేశానో క్లియర్గా వీడియోలో ఉంది. ఇవాళ వీడియో ఇంతేనండి. మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ బాగా నచ్చిందో, ఏది బాగా హెల్ప్ అవుతుందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.